శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ యొక్క పదిహేను రోజులు కూడా మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ అధికమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇరవై ఐదవ తేదీ తర్వాత నుంచి కూడా మీరు అందుకోబోతున్నారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి కనుక ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీరు కీలకమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవాలనుకున్నా ఇవి ఇరవై ఐదవ తేదీ తర్వాత నుంచి తీసుకోవడానికి కానీ ప్రయత్నాలు చేయండి ఇరవై ఐదవ తేదీ లోపు మాత్రం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు అయినంత వరకు వాయిదా వేసుకుంటూ ప్రయత్నాలు చేయడం అనేది మాత్రం మీకు కలిసి వస్తుందని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి కొంత కోపం పెరుగుతుంది ఆవేశం పెరుగుతుంది ప్రతిదానికి కూడా మాటకి మాట సమాధానం చెప్పేటువంటి నైజం కూడా అధికమవుతుందని చెప్పుకోవాలి ఒంట్లో ఉండేటువంటి ఉష్ణ శాతం కూడా అధికమవుతుందని చెప్పుకోవచ్చు శ్రమ అధికంగా ఉంటుంది ఒత్తిడి అధికంగా ఉంటుంది శరీరం ఊరికి అలసిపోతూ ఉంటుంది అనవసరమైనటువంటి వృధా ఖర్చులు చోటు చేసుకుంటూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి మంచి పాజిటివ్ థింకింగ్ను మాత్రం చక్కగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇంట్లో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చిందన్నట్లయితే మీకు తెలిసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడం మీకు చేతనైనటువంటి సహాయం చేయడానికి గాను మీరు వెంటనే పూనుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు తప్ప నన్ను అడిగినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచన మాత్రం మీరు కలిగి ఉండాలని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూలు కూడా చాలా వరకు కూడా సక్సెస్ అవుతాయని చెప్పని చెప్పుకోవాలి ఎవరికైతే కనుక రిలీవింగ్ లెటర్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇరవై ఐదో తేదీ తర్వాత నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినప్పటికీ కొంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు ఆరోగ్యం కొంచెం నలతగా ఉన్నప్పటికీ దాని ఛాయలు ఏవి కూడా వృత్తి ఉద్యోగాల మీద పడకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోగలుగుతారని చెప్పుకోవాలి మీ శక్తి సామర్థ్యాలు పదుగురు యొక్క గుర్తింపునకు నోచుకుంటాయని చెప్పుకోవచ్చు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా చక్కగా నిలబగలుగుతారని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి విద్యార్థిని విద్యార్థి కూడా అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తుందని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి కాలమే నడుస్తూ ఉన్నది అంతేగాక నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి ప్రతి పరిచయాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పని చాలా నేర్పుగా నైపుణ్యంతో ఆలోచిస్తారని చెప్పుకోవాలి రూపాయిని రూపాయితో కొలుస్తారు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ దాచిపెట్టాలి ఈ నేర్పును మాత్రం చాలా చక్కగా పాటిస్తారని చెప్పుకోవాలి ఎక్కడా పీనాస్థనాన్ని మాత్రం దరిచేరనివరని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రేమలు కూడా ఫలప్రదమవుతాయి వివాహాది శుభకార్యాలన్నీ కూడా ఘనంగా చక్కగా హాయిగా నిర్వహించగలుగుతారని చెప్పుకోవచ్చు ఉన్నత విద్యలను అభ్యసించేటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉంది ఇటువంటి ఈ గ్రహస్థితిని మరింతగా సానుకూలపరుచుకోవడానికి గాను మేషరాశి వారు ఈ పదిహేను రోజులు కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటిది మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి